వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెండోసారి సీబీఐ విచారణ నుంచి బయటకు వచ్చారు. శుక్రవారం అనగా ఫిబ్రవరి 24 ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈసారి అవినాష్ అరెస్ట్ తథ్యమంటూ పలు విశ్లేషణలు వెలువడ్డాయి. రాజకీయ పరిశీలకులే కాదు వైసీపీ వర్గాలు కూడా అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే భావించారు. ఎందుకంటే రెండోసారి విచారణకు రావాలంటూ ఆయనకు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిన అనంతరం సీబీఐ హైకోర్టులో వేసిన ఓ కౌంటర్లో అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారో పేర్కొన్నారు. ఆ కౌంటర్ కూడా వివేక హత్య కేసులో అరెస్టైన సునీత యాదవ్ బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ దాఖలు చేశారు. దీంతో సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తుందని అంతా భావించారు. అయితే సీబీఐ అవినాష్ను 5 గంటల పాటు ప్రెస్ నుంచి వదిలేసింది. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని కూడా చెప్పలేదు. ఈ పరిణామం సహజంగా అవినాష్ కు ఎంతో ఊరట కలిగించి ఉండాలి. కానీ సీబీఐ విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డిలో ఆ ఊరట కనిపించలేదు సరికదా. గతంలో ఎన్నడూ లేనంత ఆందోళన కనిపించింది, కంగారు కనిపించింది. సీబీఐ దర్యాప్తు సరైన దిశలో సాగటం లేదు. ఏడాది కాలంగా విపక్ష తెలుగుదేశం ఏవైతే ఆరోపణలు చేసిందో వాటికి అనుగుణంగానే సీబీఐ విచారణ ప్రశ్నలు ఉన్నాయని ఆరోపించారు. సీబీఐని విపక్ష తెలుగుదేశం మేనేజ్ చేస్తోందన్న అర్థమొచ్చేలా ఆయన మాటలు ఉన్నాయి. పనిలో పనిగా మీడియా పైన విమర్శలు గుప్పించారు. దుష్ప్రచారం చేస్తున్న మీడియా బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అయితే వివేక ఆందోళన వెనుక సీబీఐ దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదంటూ చేస్తున్న విమర్శలు, ఆరోపణల వెనుక రెండోసారి విచారణలో సీబీఐ ఆయనకు సంధించిన ప్రశ్నలే కారణమని తెలుస్తోంది. తొలిసారి విచారణలో ఆయన తప్పించుకోలేని విధంగా వివేక హత్య తర్వాత ఎవరెవరికి ఫోన్ చేశారన్న దానిపై ప్రశ్నలు సంధించిన సీబీఐ ఈసారి పూర్తిగా అవినాష్ ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు లావాదేవీలపై కాన్సన్ట్రేట్ చేసిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో అప్రోహర్గా మారిన దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ పై ప్రశ్నల వర్షం కురిపించిందని చెబుతున్నారు. ఆర్థిక వ్యవహారాలపై సీబీఐ ప్రశ్నించడంతో అవినాష్ ఉక్కిరి బిక్కిరి అయ్యారని, అందుకే మీడియాతో మాట్లాడుతూ ఆందోళన అసహనాన్ని దాచుకోలేకపోయారని అంటున్నారు. ఇప్పటికే లాజికల్ గా ఒక కన్క్లూజన్ కి వచ్చేసిన సీబీఐ అరెస్టుల కంటే ఈ కేసులో సూత్రధారులను కూడా వెలికి తీయటం అన్న అంశంపైనే దృష్టి పెట్టిందని దర్యాప్తు తీరును పరిశీలిస్తున్న న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ కోర్టుకు తెలిపిన వివరాలు, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్లో ప్రస్తావించిన అంశాలను గమనిస్తే ముందు ముందు మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అందుకే అవినాష్ రెడ్డిలో తనను సీబీఐ అరెస్టు చేయలేదన్న ఊరట కనిపించడం లేదని కూడా చెబుతున్నారు.